ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ మొదటి రోజు విచారణ చేసింది. పల్నాడు జిల్లా కేంద్రం నర్సారావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుమలలో పోలింగ్ నాడు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ బృందాలు శనివారం వేరువేరుగా దర్యాప్తు చేశాయి. ఇప్పటికే పలు ఆధారాలని బృందాలు సేకరించాయి. అల్లర్లతో అనుబంధమున్న రాజకీయ నేతలు పోలీసులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంతకుముందు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్లాల్ భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఇప్పటికే పోలింగ్ అనంతరం హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లింది. టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీసింది. కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు పురోగతి పరిశీలించి అరెస్టులపై ఆరా తీయనుంది. ఎప్పటికప్పుడు సిట్ పనితీరు డీజీపీకి అందించేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం నివేదికను ఎన్నికల సంఘానికి సిట్ అందజేయనుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. లక్ష్మి, సిట్ దర్యాప్తుకు సంబంధించి మొదటి రోజు పెద్ద ఎత్తున టీంలు వారీగా ఏర్పడి 3 ప్రాంతాల్లో కూడా సిట్ టీమ్ కు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా విచారణ చేపట్టారు. సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ని పరిశీలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి అంశాలకు సంబంధించి జరిగిన ఘర్షణలకు సంబంధించినటువంటి వివరాలను కూడా స్థానికుల నుంచి వివరాలను అడుగు తెలుసుకున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదులను కూడా పరిశీలించారు. అప్పటికే కొన్ని కేసులు కూడా నమోదు కావడంతో ఆ కేసుల్లో పెట్టినటువంటి సెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ సెక్షన్స్ లో మార్పులు చేర్పులు చేసేటువంటి అంశాలు ఎలా ఉంటాయి అన్న పరిశీలన కూడా జరిగింది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇచ్చినటువంటి వీడియోలను కూడా వాళ్ళు పరిశీలించారు. కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు, వీడియోల్లో ఉన్నటువంటి వ్యక్తులు, స్థానికంగా ఉన్నటువంటి నేతలు, వారికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలు, ఇప్పటికే వారి పైన కనుక కేసులు ఉంటే కనుక అవి ఏ రకమైనటువంటి కేసులు, రాజకీయ పరమైనటువంటి కేసులా లేదంటే రౌడీ షీటర్లుగా ఉన్నారా, ఎవరున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. మొదటి రోజు నివేదికకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనకు సంబంధించినటువంటి అంశాలపైనే ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్స్ లో పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలు, ఆ కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి విచారణ చేపట్టారు. అక్కడ అధికారులు వ్యవహరించినటువంటి తీరు, స్థానికంగా ఘర్షణ జరిగిన సమయంలో స్పాట్ లో ఉన్నటువంటి పోలీసులు ఎవరు, అక్కడ కానిస్టేబుల్ ఉన్నారా, ఎస్ఐ ఉన్నారా, సిఐ ఉన్నారా, ఏ స్థాయి అధికారులు ఉన్నారనే వివరాలు సేకరించడంతో పాటుగా సంఘటనా స్థలానికి సంఘటన జరిగిన తర్వాత ఎవరు ఫిర్యాదు చేశారు, ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేది కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఎందుకంటే ఫిర్యాదు చేసేటువంటి విషయంలో పోలీసులకు సమాచారం ఇచ్చిన సమయంలో ఆ పోలీసులకు సమాచారం అందిన తర్వాత ముందుగా రియాక్ట్ అయింది ఎవరు, ఆ తర్వాత సంఘటనకు సంబంధించినటువంటి స్థలానికి పోలీసులు ఎంతసేపట్లో వెళ్లారు, అందులో రాజకీయ ప్రమేయం ఏముంది, పోలీసులు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ పైన కూడా విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ స్థాయి అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఎలా ఉంది అనేటువంటి వివరాలను కూడా సేకరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలపైన తొలి రోజు సిట్ నివేదిక ముగిసింది. ఈ రోజు కూడా దర్యాప్తు కొనసాగుతుంది. వినీత్ బ్రిజ్లాల్ సిట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సంఘటనా స్థలానికి వెళ్లేటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. వివరాలను సేకరించిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసేటువంటి అవకాశం ఉంది వారి లక్ష్యం.